బాగుంది, అన్ని లక్షలు బాగున్నాయి, మీ విజన్ అంతా బాగుంది, దీని మీద ఒక పెద్ద డాక్యుమెంటరీ కూడా చేయొచ్చు, చాలా బాగుంది అంతా వినడానికి అయితే చాలా బాగుంది. రేపు పొద్దున్న మీరు వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తారు, ఒకవేళ రాష్ట్రంలో అటు ఇటు అయిపోయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మళ్ళా కండువ అలాగే ఉంటుందా, కండువ రంగు మారుతుందా? సరే, మీరు ఒక మనసుకు బాధ కలిగించి మాట్లాడగారు. నా పేరు సంజీవ్ కుమార్, నేను జంపింగ్ జిలానీ కాదు. అంటే జంపింగ్ జిలానీ అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ మారడం ప్యాకేజీల కొరకు. సో కండువాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి విషయం మీరు గమనించాలి, మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా ఆలోచించాలి, ఏ జీవికైనా ఈ భూమి మీద ఉండేది తండ్రి ఒకరే, తల్లి ఒకరే. నాకు రాజకీయ తండ్రి జగన్మోహన్ రెడ్డి, రాజకీయ తల్లి వైఎస్ఆర్సీపీ. నా తల్లిని తండ్రిని ఏ విధంగా మార్చుకోగలుగుతాను? నా తుది శ్వాస వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటాను. ఎన్ని కష్ట నష్టాలు ఓడ్చుకున్నా, నాకు రాళ్ళ వర్షం కాదు బామ్మల వర్షం పడినా కూడా నేను ఎదురేదలేదు, బెదిరేదలేదు. నేను జగన్ సార్ వెంట ఉంటాను. నేను వచ్చింది డబ్బు కొరకు కాదు, రాజకీయంలో పేరు ప్రతిష్టల కొరకు కాదు, ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. ప్రతిపక్షంలో ఉన్నా సేవ చేస్తాను. కానీ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా తప్పకుండా మేము విజయం సాధిస్తున్నామండి. మేము అధికార పక్షంలో ఉండే రాబో 20 సంవత్సరాలు మాదే అధికారంలో ఉంటుంది, మా పార్టీనే. మేము తప్పకుండా సేవలు చేస్తాము. సో నెగిటివ్ ఇమేజ్ అయితే మనలో పెట్టుకోకూడదు, బికాజ్ వీఆర్ గోయింగ్ టు విన్ ది ఎలక్షన్. నెగిటివ్ ఏదైనా ఏదైనా మంచి చెడు రెండు ఆలోచించాలి. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, గెలిచినా ఓడిననే. గెలిచినా ఓడినా ఇదే స్ఫూర్తితో ఈ కర్నూలు పార్లమెంటు ప్రజలకు మీరు అందుబాటులో ఉంటారని గ్యారంటీ చెప్పగలరా? 100% సార్. నేను గత 3-4 ఇయర్స్ నుంచి కూడా అన్ని అనేక సేవా కార్యక్రమాలు చేశాను. ముఖ్యంగా వైద్యం చేశాను, వైద్యంలో చాలా ఫ్రీ సర్జరీస్ చేశాను వేల సంఖ్యలో. ఆరోగ్యశ్రీలో లేని ఆపరేషన్స్ కూడా నేను ఫ్రీ చేశాను. 50,000 రూపీస్ ఆపరేషన్ కూడా జీరో వాల్యూకి చేశాను నేను. అట్లాగే 30 పూర్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకొని నెల నెల 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను. గత 2.5 ఇయర్స్ నుంచి ఇస్తున్నాను. పేద విద్యార్థులకు చదివించుకుంటున్నాను, తర్వాత జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్నో చేశాను. ఇప్పుడు రాజకీయంలో ఉన్నాను కాబట్టి ఇంకా విస్తృతంగా చేస్తాను. నా దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి నేను సేవ చేస్తాను, నా ఆస్తులు అమ్మైనా సరే నేను సేవ చేస్తాను. అంతేగాని ఏదో ఓడిపోయాం కదా అని చెప్పేసి పారిపోయే ఉండదు. ఎటువంటి మనకు రిజల్ట్ వచ్చినా కూడా ముందుకే వెళ్తాం, వెనకెళ్ళేదంటే ఉండదు. మంచి ఆలోచనలు, మంచి సంకల్పము, మంచి ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? కర్నూలు అభివృద్ధిని కాంక్షిస్తూ మీరు వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారు? సో కర్నూలు ఓటర్ మహాశయులకు ఒక విజ్ఞప్తి. ఇన్ని రోజులు మీరు పాతతరం రాజకీయ నాయకులను చూశారు, ఈ హత్యలు, ఫ్యాక్షన్లు, డబ్బు అటువంటిది కాకుండా ఒక మేధావి మీ ముందుకు వస్తున్నాడు, ఒక మంచి లక్ష్యం, ఒక మంచి ప్రణాళికతో నిజాయితీ నిబద్ధ కలిగిన కుటుంబం నుంచి వస్తున్నాడు. ఒక మేధావిని మనం సత్కరించాలి, వారిని గౌరవించాలని మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఇటువంటి వాళ్ళు మనకు సమాజంలో వస్తే తప్పకుండా ఉన్న సమాజంలో ఉన్న రుగ్మతులన్నీ కూడా మనం రూపుమాపవచ్చు. నిజాయితీ నిబద్ధకున్న విలువ దేంట్లో కూడా ఉండదు. నేను ఒక మంచి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చాను. ఆ పార్టీకి ఉన్న ఫేమ్ అంటే ప్రజల సంక్షేమం ఉంది కాబట్టి ఆ ఫేమ్ వల్ల వచ్చిన నేను తప్పకుండా మీకు అందరికీ కూడా ఎప్పుడు జగనన్న గారి అండదండలతో వారి సలహా మేరకు నడుచుకుంటూ మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఇక్కడున్న ఈ పశ్చిమ ప్రాంతంలో వలసల కర్మాగారం అని మనకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అటువంటి చెడు పేరు నేను తొలగించేసి ఇక్కడ సశక్తితో బయటకు పైకి వస్తారు ప్రజలు అని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసేందుకు నేను ప్రయత్నం చేస్తాను. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఒక మేధావికి, ప్రజల పట్ల ఎంతో అకుటింత దీక్షతో పనిచేసే ఒక మేధావి ముందుకు వస్తున్నాడు, వారికి మనం సహకరించాలని మీరందరూ అర్థం చేసుకోండి. అఖండ మెజార్టీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్. డూ సబ్స్క్రైబ్ టు iDream.